జగన్ కేసులపై లక్ష్మీనారాయణ కామెంట్. 2014 ఎన్నికల్లోనే మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ రాజకీయాల్లోకి రావడానికి సుముఖత చూపారని ఇటీవల ఓ మీడియా కథనాన్ని ప్రచురించింది. అయితే అది ఆ మీడియాకి ఆయన ఏ పార్టీలో చేరతారో వారికి మాత్రమే తెలిసిన విషయం. కానీ ఆయన ఇటీవల తన కర్తవ్య బాధ్యతలకు ప్రభుత్వం ఉద్యోగానికి రాజీనామా చేసి విఆర్ఎస్ తీసుకోవడంతో ఆయన పొలిటికల్ ఎంట్రీపై ఓ వార్త వైరల్ అవుతోంది. ఆయన ఇటీవల జనసేన పార్టీలోకి చేరతారని వార్తలు వినిపించాయి. అయితే ఓ మీడియా కథనం ప్రకారం ఆయన తెలుగుదేశంలో చేరి దేశానికి సేవ చేయడానికి సిద్ధమవుతున్నారని వార్తలు వినిపించాయి. రాజకీయంగా ఆయన ఎటువంటి పొలిటికల్ స్టెప్ తీసుకుంటారనేది మాత్రం ఇంకా తెలియడం లేదు. రాజకీయంగా ఆయన పాలిటిక్స్ అనేసరికి ఇప్పుడు అంతా గతం గురించి ఆలోచిస్తున్నారు. నాడు విచారణ సంస్థలు కాంగ్రెస్ చేతిలో కీలుబొమ్మలు అయ్యాయి అని, జగన్ కేసుల గురించి కూడా ఇలా కాంగ్రెస్ ఆదేశిస్తే ఇలా ఆయనపై చర్యలు తీసుకున్నారని, జగన్ కేసుల విషయంలో అనేక విమర్శలు వచ్చాయి. మాజీ జేడీ ఆయన పొలిటికల్ ఎంట్రీపై మాట్లాడారు. తన విఆర్ఎస్పై ఓ నిర్ణయం వచ్చిన తర్వాత తాను తన భవిష్యత్ ప్రణాళిక తెలియజేస్తానని వెల్లడించారు. అయితే జగన్ కేసుల గురించి ఆయన ప్రశ్నిస్తే ఇప్పుడు తాను ఆ కేసులు చూడడం లేదు, ఆ కేసులు డీల్ చేస్తున్న అధికారులను అడగండి అని ఆయన తెలియజేశారు. మొత్తానికి రాజకీయాల్లోకి వచ్చే ముందు ఇటువంటి కామెంట్లు చేయడం ఎందుకు అని ఆయన తప్పించుకున్నారని అంటున్నారు. మరి చూడాలి ఆయన పాలిటిక్స్లోకి ఎంటర్ అయిన తర్వాత ఎటువంటి పొలిటికల్ కామెంట్లు వినిపిస్తాయో.